फिंगर शॉप चेंजेस योर लाइफस्टाइल। उत्सव संक्रांति शुभाकांक्षलु సుబ్బరామ రెడ్డి గారిని గురించి ఎన్నో సందర్భాల్లో చెప్పాం, మీ అందరికీ తెలిసిన విషయమే. 17 సాయంత్రం మాట్లాడుకున్నాం. కాకపోతే నేను ఆయనకే చెప్పాను, 40 సంవత్సరాల నట జీవితం వైజాగ్లో పబ్లిక్లో చేశారు, తర్వాత వరంగల్లో చేద్దాం, 42వ సంవత్సరం అంటే 43వ సంవత్సరం జరుగుతుంది ఇది. ఆ 40వ సంవత్సరానికి మా గురువు గారు నన్ను తెలుగు తరకు పరిచయం చేసిన నా తండ్రి గారు దాసనారాయణ గారు లేరు ఇప్పుడు, అప్పుడున్నారు. అసలు కళాకారులను గౌరవించాలనే మనసు రావడం అన్నది మామూలు విషయం కాదు, ఇదంతా డబ్బుతో కూడుకున్న పని. వైజాగ్లో ఫంక్షన్ చేయాలంటే 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే ఈ రోజున వరంగల్లో అనుకుని కొన్ని కారణాల వల్ల ఇక్కడ అనుకున్నారు హైదరాబాద్లో, ఒక ఫంక్షన్ నడపడానికి ఎంత డబ్బు అవుతుందో మీ అందరికీ తెలుసు. మరి ఆయనకు మరి ఏంటో ఆయనకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా కళాకారుని గౌరవించాలని ఆలోచన రావడం. మన 2 రాష్ట్రాల్లో నాకు తెలిసినటువంటి వ్యక్తి, హీఈస్ ది ఓన్లీ 1 to 100లో ఈజ్ ది ఓన్లీ 1 మ్యాన్, మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు చేస్తున్నారు అని కొంతమంది అడుగుతూ ఉంటారు, నువ్వెందుకు చేయలేదు అని అనే అతన్నే అడగాలి మనం. కళాకారులు మనం గౌరవించాలి అనే దీంతో సుబ్బరామ రెడ్డి గారు ఇలా ఫంక్షన్ చేస్తున్నాడు సార్, చేయండి కానీ ఈ బిరుదు ప్రదానం ఇవన్నీ ఎందుకు సార్, నాకు నువ్వు ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఆత్మీయులు, నాకు మంచి మిత్రులు, మీరు అజాత శత్రువు. ఎప్పుడైనా ఏదైనా మాట్లాడి కోపం వచ్చినా వద్దు కోపం వద్దు మోహన్ బాబు కొంచెం ఎమకబులుగా వెళ్ళాలి మనం అంటూ ఉంటారు. అటువంటి మంచి వ్యక్తి మీరు, నాకు అభినందించడం వేరు కానీ ఈ బిరుదులు ఇవన్నీ ఎందుకండి అని వైజాగ్లో చెప్పాను. మళ్ళీ మొన్న ఇంట్లో చెప్పాను, నేను ఊర్లో లేను, వచ్చే లోపల దీనిలోపు నీకు ఫలాంతి ఇస్తున్నామని అన్నారు. కాదనలేకపోతున్నాం. ఈ సభకు మీరు అందరూ వచ్చి నటీనట్లు కూడా కొంతమందిని పిలిచినట్టుగా ఉంది, అందరినీ కాకుండా, ఎందుకంటే వైజాగ్లో ఉన్నవాళ్ళు మళ్ళీ ఇక్కడ పిలవడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి కొంతమందినే, ఎవరినైతే సుబ్బరామరెడ్డి గారు పిలిచారో వాళ్ళందరూ పిలవడం జరిగింది. కాబట్టి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ సమయం సందర్భం ఆత్మీయుడా, మీరందరూ మనందరం ఒక ఫ్యామిలీ. భగవంతుడు మాకు ఈ అవకాశం ఇచ్చాడు, మీకు అది ఇచ్చాడు. మిగతా అప్పుడు కాలికేస్తే గోటికి, గోటికేస్తే తలకు, తలకేస్తే మొలకు, అలా వేయండి. శుభంగా 2 రాష్ట్రాల ప్రజలు క్షేమంగా ఉన్నారు, అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఏదో ఇప్పుడు పాలిటిక్స్ అయితే అప్పుడు తగులుకుండా ఆయన్ను, ఇప్పుడు నిజంగా ఆయన ఏమి చెప్పకూడదు కూడా. హ్యాపీగా క్షేమంగా ఒక మంచిగా మాట్లాడుకుందాం, మంచిగా వచ్చి ఆశీర్వదించండి. మీ అందరి ఆశీస్సులతో నేను ఈ పొజిషన్కి వచ్చాను. 42 సంవత్సరాలు నట జీవితం ఉన్నది మామూలు విషయం కాదు. సన్మానించే మంచి మనసున్న వ్యక్తులు 100కి 1 ఉన్నారేమో నేను చెప్పాను ఓపెన్గా. కాబట్టి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను. టీఎస్ఆర్ కాకతీయ లలిత కళ అన్నది, కాకతీయ సామ్రాజ్యం అన్న ఏమిటని అందరూ తెలిసింది. కాబట్టి దయచేసి అటు వెళ్ళొద్దని చొరవ తీసుకుని మైక్ లాక్కున్నాను. సుబ్బరామ గారు దయచేసి వద్దు మిత్రమా. Subscribe to our channel and press the bell icon for the latest updates. Please subscribe. Filmy events. Filmy events. Filmy events. Filmy events. Filmy events. Filmy events. Filmy events.